नमस्ते कम्मम टीवी न्यूज़ की स्वागतम ना परेश्वर कम्मम नगरम 57వ डिविजन सीपीएम टीडीपी बलपर्चिन कांग्रेस अभ्यर्थिनी रफीदा बेगम तन प्रचाराने मुगिंचारु डिविजन परिधिलोनी विकलांगुल कालनी रमलगुट्ल तदितर प्रांतालो आमे तन भर्त मुस्तफातो कलिसि विस्तृतंगा पर्यटिंचारु ई संदर्भंगा डिविजन लोनी प्रधान वीधुल गुंडा भारी प्रदर्शन चेपेट्टारु ई संदर्भंगा रफीदा मुस्तफा मात्लाडारु अधिकार पक्षं बेदिरिंपुलकु पाल्पडुतोंदनि आरोपिंचारु एन्नि प्रलोभालु निर्बंधालु पेट्टिना गेलुपु तमदेनि वारु धीमा व्यक्तं चेशारु तन चेति గుర్తుపై ఓటు వేసి అత్యధిక ఆధిక్యంతో గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు తనను గెలిపిస్తే డివిజన్ మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్టు రఫీదా వివరించారు నేను ముస్తఫాని అండి 57th డివిజన్ నుంచి నా సత్యమణి రఫీదా బేగం గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు ఇక్కడ పోటీ వచ్చి కార్పొరేటర్ మాకు మధ్య కాదు ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాను రాసుకోండి మంత్రి గారికి మాకే పోటీ మంత్రి గారికి ఈ సభాముఖం నేను తెలియజేస్తున్నా మీకు దమ్ము ఉంటే राष्ट्र मंत्री का बट्टी नीक चेतावनी जिले अंदर प्रभावित दृष्टि साधार क्या पर्मीशन क्या रकर आये प्रजा चूस्त प्रजा मुख्यमंत्री इंत वैस मंत्री मे पार्टी कांग्रेस पार्टी समुद्र రాబోయే రోజుల్లో మీరు రాసుకోండి కాంగ్రెస్ పార్టీ జెండా
జిల్లా పైన ఎగరపోతుంది. ఇబ్బంది పెట్టిన మేము భయపడే వ్యక్తులు కాదు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నాం. మాకు నాయకులు ఉన్నారు, మీకు ఎంత పెద్ద నాయకులు ఉంటే సరే మా 10 పైసలు అయితే మాకు పనిచేస్తారుగా. పోలీస్ని ఎట్లా ఉపయోగించాలని మొత్తం పూర్తి స్థాయి ఉపయోగిస్తున్నాం. మేము ఒక్కసారి కూడా పోలీస్ వాళ్ళు మేము తప్పు పడ్డట్లే. కాకపోతే ఏం చేస్తారండి, మంత్రి గారు వాళ్ళ ప్రభుత్వం ఉంది, వాళ్ళు చెప్పిన వాళ్ళు వినాలి. మేము పోలీసుని ఎటువంటి తప్పు పడ్డట్లే. కాకపోతే దయచేసి మమ్మల్ని కూడా మీరు గుర్తించండి అయ్యా. మేము తప్పు చేస్తే మమ్మల్ని లోపలేయండి, మా మీద కేసు పెట్టండి. కాకపోతే మేము తప్పు చేయట్లేదు కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కాకపోతే ఇంకొక విషయం కూడా మేము క్లియర్గా చెప్పాను, ఇంకొకసారి కూడా మేము చెప్తాం, మంత్రి మధ్యలో మా మధ్యలో కార్పొరేట్ పోటీ, ఈ పోటీ నుంచి ఆయనకి ఎంత దమ్ముందో చూపించుకొని గెలిపించుకోమని చెప్తాం. 3వ తారీఖు చూద్దాం ఎవరు గెలుస్తున్నారో. మిమ్మల్ని చీపురు పెట్ట టోటల్ ఉడుస్తారు. అక్కడ వచ్చే జనాలు ప్రజలు ఆర్టికల్ కాదు, ఇవాళ మీరు తీసుకొచ్చుకుంటారు. ఎవరైతే ఉన్నారో బయట ఊరి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. మాకు అంత అవసరం లేదు. మా ప్రజలు మా పక్షం ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా నా చేతులు జోడించి నమస్కరించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.